సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ నేను చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకు ఫస్ట్ టిప్ ఏంటంటే, ఆటోమేటికల్లీ మన వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ డౌన్లోడ్ అయిపోతుంది. దీనివల్ల మన డేటా అనేవి వేస్ట్ అవుతాయి. సో దానికి రిస్ట్రిక్ట్ చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిందో ఒకటే. ఫస్ట్ ఇక్కడ 3 డాట్స్ ఉందో దీనిపైన టిక్ చేసిన తర్వాత టిక్ చేయాలి. దాని తర్వాత డేటా అండ్ సెట్టింగ్స్ పైన వెళ్ళాలి. తర్వాత డేటా అండ్ స్టోరేజ్ యూజెస్ దీనిపైన క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ చూడండి, వెన్ యూజింగ్ మొబైల్ డేటా, ఇక్కడ చాలా టిక్స్ ఉంటుంది మనం పెట్టస్ ఉంటాం అనుకోకుండా. సో ఇవన్నీ టిక్స్ మనం తీసేసామనుకో, మనం డౌన్లోడ్ చేస్తే తప్ప డౌన్లోడ్ అవ్వదు. సో ఇవి ఫ్రెండ్స్ ఫస్ట్ టికెట్ అండి, ఫస్ట్ ట్రిక్. నెక్స్ట్ వీడియో కాలింగ్ ఉంటుంది, వీడియో కాలింగ్. దానివల్ల మనకు డేటా అనేవి చాలా ఎక్కువ అవుతుంటుంది. వీడియో కాలింగ్ చేస్తున్నప్పుడు మనం లోడ్ డేటాతో కూడా మనం వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. దానికి ఇలా కిందన స్క్రోల్ చేయండి, ఇక్కడ లోడ్ డేటా యూజెస్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేస్తే మనం ఆటోమేటికల్లీ వీడియో కాలింగ్ అనేవి లోడ్ డేటాతోనే మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడే చూడండి, సెట్టింగ్స్ అండ్ డేటా అండ్ స్టోరేజ్ యూజెస్లోనే మన యొక్క డేటా అనే యూజెస్ ఎలా అయిందో అవి మొత్తం దీనిపైన ట్యాప్ చేసి తెలిసిపోద్ది. సో మనం ఎవరికి ఎంత యూజ్ చేసామన్నది మన కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం తెలిసిపోతుంది ఇలాగా. సో అలాగే ఇక్కడ నెట్వర్క్ యూజెస్ అని చూడండి, మనము ఎన్ని మెసేజ్ అనేవి సెండ్ చేసాము, ఎన్ని మెసేజెస్ రిసీవ్ చేసుకున్నాము, అలాగే మన యొక్క ఆడియో వీడియోలు మొత్తం ఇవన్నీ అనేవి ఇక్కడ మొత్తం డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇవి గైస్. నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే, మనకు చాలామంది అన్ఇన్స్టాల్ చేస్తుంటారు వాట్సాప్ అకౌంట్ని. దానివల్ల మనకు డేటా అనేవి కరప్ట్ అయిపోవడం కానీ అలా జరుగుతుంది. సో మనం దాన్ని బ్యాకప్ తీసుకున్నాం అనుకో, మన యొక్క ప్రీవియస్లీ చార్జ్ చేసినటువంటి లిస్టులు మొత్తము నెక్స్ట్ అకౌంట్లోకి వచ్చేటట్టు చేసుకోవాలి అంటే, మనం ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చార్ట్స్ అని కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, కిందన చార్ట్ బ్యాకప్ అని ఉందో దీనిపైన ట్యాప్ చేయాలి. ఇక్కడ బ్యాకప్ అనే గ్రీన్ సింబల్ కనిపిస్తుందా, దీనిపైన బ్యాకప్ చేసుకున్నాం అనుకో నేను బ్యాకప్ చేస్తున్నాను మీకు చూపెట్టడం కోసమే. ఓకే ఇలా బ్యాకప్ చేసిన తర్వాత ఇవి మన డ్రైవ్లోకి సేవ్ అవుద్ది. సో ఇలా చేసుకుంటే మన యొక్క ప్రీవియస్ కాంటాక్ట్స్ లిస్ట్ కానీ అవన్నీ మన అకౌంట్లోకి సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే, మన యొక్క వాట్సాప్ అకౌంట్ యొక్క లాంగ్వేజ్ మార్చడం అన్నమాట. లాంగ్వేజ్ అంటే మనకు నచ్చిన లాంగ్వేజ్, దానికి చేయాల్సిందే ఒకటే వాట్సాప్ అకౌంట్ యొక్క లాంగ్వేజ్ ఎలా మార్చాలో నేను చెప్తాను. సో సెట్టింగ్స్ పైన వెళ్ళిన తర్వాత చార్ట్స్ పైన క్లిక్ చేసామనుకో, ఇక్కడ చూడండి ఫస్ట్ అప్లికేషన్ లాంగ్వేజెస్ అని ఉందా, దీనిపైన ట్యాప్ చేసి మనకి నచ్చినటువంటి లాంగ్వేజ్ మనం సెట్ చేసుకోవచ్చు. నేను తెలుగు లాంగ్వేజ్ని సెట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మొత్తము అకౌంట్ మొత్తము తెలుగులోనే కనిపిస్తుంది. సో మనకు అవసరం లేదు అంటే సేమ్ ప్రాసెస్ ఫోన్ ఇంగ్లీష్లోనే మార్చేసుకుందాం. ఇది గైస్ ఇంకొక ట్రిప్. అలాగే మనకు చాలామంది వాట్సాప్ గ్రూప్లోని ఒక్కడు పెడితే అందరూ చూస్తారు ఒక మెసేజ్ అన్నది. సో వాట్సాప్ గ్రూప్లోని ఓకే, నేను ఇక్కడ నచ్చినట్టు నెంబర్ నేను చార్జ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దానికి ఎట్ ద రేట్ అనే సింబల్ని ఉపయోగించి మనం చేసుకోవచ్చు. సో ఎట్ ద రేట్ అనే సింబల్ని ఉపయోగించి మనకి మన యొక్క గ్రూప్ యొక్క నెంబర్లు అన్నీ కనిపిస్తుంటాయి. మనం ఏదో ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ని మెన్షన్ చేసి మనం ఏదో ఒక మెసేజ్ టైప్ చేసామనుకో, అవి వాళ్ళకే వెళ్తాయి, సో ఇతరులకు వెళ్ళదు. ఇదొక ట్రిక్ అండి. ఓకే నెక్స్ట్ టిప్ ఏంటంటే, మన వాట్సాప్ గ్రూప్లోని మెసేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలంటే, ది మెసేజ్ని లాంగ్ ఫ్రేజ్ చేసి హోల్డ్ చేసి పట్టుకున్నాం మనకి. ఇక్కడ చూడండి 3 డాట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్ఫో అని ఉందా, ఇన్ఫో పైన క్లిక్ చేస్తే మన మెసేజ్ని ఎంతమంది చూశారు, ఎంతమందికి డెలివర్ అయింది అనేవి ఇక్కడ కనిపిస్తుంది. ఇన్ కేస్ మన మెసేజ్ని చదివితే ఇక్కడ వాళ్ళ యొక్క కాంటాక్ట్స్ కనిపిస్తుంది,
ఎంత మందికి డెలివరీ అయింది అనేది ఇక్కడ కనిపిస్తుంది కిందన. సో ఇది గైస్ ఫస్ట్. నెక్స్ట్ సో నెక్స్ట్ టిక్ ఏంటంటే, మనం చాలామందికి మెసేజ్ చేస్తుంటే అవి ఫ్రంట్నే వెళ్ళిపోతుంటాయి. సో అలా నెక్స్ట్ నెక్స్ట్ అలాగ వెళ్ళిపోతుంటే అలా కిందకి వెళ్ళిపోతుంది కాంటాక్ట్స్ మొత్తం. సో అలా కనెక్ట్ ఉండాలంటే మనం ఏ కాంటాక్ట్ అయితే ఫ్రంట్నే ఉండాలనుకుంటున్నామో స్టార్టింగ్లోని దానిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ నా పిన్ ఐకాన్ కనిపిస్తుందో దీనిపైన ట్యాప్ చేసామనుకో, మనం ఎవరితో అయినా చాట్ చేసినా అవి కిందకి రాదు, మిగతాది అలా కిందకి వెళ్ళిపోతుంటాయి ఇవి గైసి. అలాగే నెక్స్ట్ ఏంటంటే, మనం చాలాసార్లు ఎక్కువ మందితో కాంటాక్ట్స్తోనే ఎక్కువగా చాట్ చేస్తుంటాము, అవి షార్ట్కట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నేను ఈ కాంటాక్ట్తో షార్ట్కట్ బాగా అదే. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, మనం చాలామందితో ఒక కాంటాక్ట్స్తో చాలాసార్లు చాట్ చేస్తుంటాం. సో ప్రతిసారి వాట్సాప్ అకౌంట్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క కాంటాక్ట్ని సెలెక్ట్ చేసి వాళ్ళతో చాట్ చేయాలని కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. సో దాన్ని మనం షార్ట్కట్ హోమ్ స్క్రీన్లో పెట్టుకున్నాం అనుకో, చాలా ఈజీగా అక్కడి నుంచి మనం చాట్ చేసుకోవచ్చు. అవి ఎలాగో నేను చెప్తాను. మనం ఏ కాంటాక్ట్ అయితే బాగా చాట్ చేయాలనుకున్న దానిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుందా, 3 డాట్స్ పైన చూడండి ఇక్కడ ఏ చాట్ షార్ట్కట్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇది ఆటోమేటికల్లీ హోమ్ స్క్రీన్లో కనిపిస్తుంది. అక్కడ కనిపించిన తర్వాత అక్కడ హోమ్ స్క్రీన్ ఉన్నటువంటి చాట్ లిస్ట్ని ఓపెన్ చేసుకుని డైరెక్ట్ వాట్సాప్లోకి వచ్చేసి మనం చాట్ని కంటిన్యూ చేయొచ్చు. ఫ్రెండ్స్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లాస్ట్ ట్రిక్ ఏంటంటే, మనం ఇక్కడ నుండి మనం చాలామంది ఇమేజెస్ని ఇలా సెండ్ చేస్తుంటాం. సో అవి కాకుండా మనం జిప్స్ కూడా మనం ఇక్కడ నుంచే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి జిప్ ఫైల్ నేను షేడ్కి సంబంధించి సెట్ చేశాను అనుకో, షేడ్కి సంబంధించి రిలేటెడ్గా అక్కడికి వచ్చేస్తాయి. ఇదిగో ఫ్రెండ్స్ వచ్చినట్టు మనకి ఏది కావాలంటే అవి మనం ఇక్కడ నుంచే సెండ్ చేసుకోవచ్చు. ఇలా సెండ్ చేసుకో. సో గైస్ ఇది గైస్ నాకు వచ్చినటువంటి ట్రిక్స్. అండ్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.